Hi children, welcome to our channel. Manamu 10 by 10 grade point sadhinchadam kosam 100 rojula pranalikalanu tayar chesukunnam. Ee 100 rojula action plan lo bhaganga prati roju oka video nu chustu unnam, paathyanshalanu chadukuntunnam, paathyansham venaka ichinatvanti prashnala yokka javabulanu manam charchinchukuntu unnam. చూస్తూ ఉండగానే 50 రోజులు అయిపోయాయి. ఇది 51వ రోజుకు సంబంధించిన వీడియో. ఈ వీడియోలో మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనే పాఠ్యాంశంలో భావనలపై ప్రతిస్పందనల క్రింద ఇవ్వబడినటువంటి నాలుగు ప్రశ్నలను చర్చిద్దాం. ఈ నాలుగులో కూడా ఒక రెండు ముఖ్యమైనవి. అది ఆధునిక ఆవర్తన పట్టికను వివరించడం ఒకటి, అలాగే మూలకాలు ఏ విధంగా ఎస్పిడిఎఫ్ బ్లాకులుగా విభజించబడ్డాయో చెప్పుకోవడం. ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇక్కడ ప్రతిసారి మీరు ప్రశ్నని క్షుణ్ణంగా చదవాలి, అర్థం చేసుకోవాలి, దానికి అనుగుణంగా మాత్రమే జవాబులు రాయాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే వీడియోని మొత్తం చూడండి, అప్పుడే పాఠ్యాంశంపై చక్కటి అవగాహన కలుగుతుంది. ఇక మనము మొదటి ప్రశ్న చూద్దాం. మూలకాల పరమాణువుల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు తెలియకుండానే న్యూలాండు, మెండలీఫు నవీన ఆవర్తన పట్టికలో మూలకాల అమరికను పోలిన అమరికతో మూలకాలను తమ ఆవర్తన పట్టికలో అమర్చగలిగారు, దీనిని ఎలా వివరిస్తారు అన్నాడు. అంటే నిజానికి ఎటువంటి పరికరాలు లేకుండానే ఆ సమయంలో న్యూలాండ్ కానీ, మెండలీఫ్ కానీ, ఇంకా ఏ ఇతర శాస్త్రవేత్త అయినా చేసిన కృషి అమోఘమైనది. మనం తప్పనిసరిగా వాళ్ళకి రుణపడి ఉన్నాం. వాళ్ళ యొక్క సేవలు మనకు చాలా ఉపయోగపడ్డాయి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ప్రయత్నంలో, అంటే పరికరాలు లేనటువంటి సమయంలోనే వారి ప్రయత్నంలో వాళ్ళు ఊహించి చెప్పడం కానీ వారికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు కనుక్కొని చెప్పడం కానీ చేశారు. కాబట్టి తప్పకుండా వాళ్ళవి మిగతా ఆవిష్కరణలకు ఆధారాలైనవి. ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగా తర్వాతి వారికి వాటి నుంచి కొంత సమాచారం అందింది. కాబట్టి వీళ్ళని తప్పనిసరిగా మనం మెచ్చుకోవాలి. ఇక ముందుగా మనము ఈ ప్రశ్నలో చెప్పినటువంటి న్యూలాండ్స్ వర్గీకరణ, మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశి పెరిగే క్రమంలో అమర్చినప్పుడు అవి ఆవర్తన క్రమాన్ని అనుసరిస్తాయి అని న్యూలాండ్ చెప్పాడు. ఒక మూలకం నుండి మొదలు పెడితే ప్రతి 8వ మూలక ధర్మాలు మొదటి మూలక ధర్మాలని పోలి ఉంటాయి. ఇలా ఈ పోలిక, 8 మూలకాలు అనేది 8వ మూలకము, ఇట్లాంటివన్నీ కూడా మన ఆధునిక ఆవర్తన పట్టికలో ఈ ధర్మం అక్కడ ఉపయోగపడింది. కాబట్టి వీరు ఒక రకంగా చెప్పాలంటే నవీన ఆవర్తన పట్టికకు పునాది వేసిన వాళ్ళు. అలాగే ఇతని తర్వాత మెండలీఫ్, మెండలీఫ్ గారు ఇందులో ఈయన వర్గీకరణలో 8 గ్రూపులు చేయబడ్డాయి. ఈయన 8 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్లోని మూలకాలని ఒకే ధర్మాలు కలిగి ఉంటాయన్నారు. ఈ విధంగా చెప్పినటువంటిది మళ్ళీ మనకు ఆధునిక ఆవర్తన పట్టిక లేదా నవీన ఆవర్తన పట్టిక, విస్తృత ఆవర్తన పట్టిక, అక్కడ కూడా పీరియడ్లలో చివరి మూలకము NS2NP6 విన్యాసంతో ఉంటుంది. కాబట్టి తర్వాత పీరియడ్లో మూలకాలు తిరిగి అవే లక్షణాలు పునరావృతం అవుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు న్యూలాండ్స్ కానీ, మెండలీఫ్ కానీ చేసినటువంటి అమెరిక ఇప్పుడు నవీన ఆవర్తన పట్టికలోని అమెరికకు దాదాపుగా
వాళ్ళ పోలిక ఇక్కడ ఉపయోగపడింది. కాబట్టి వారి యొక్క కృషి అమోఘమైనదనే చెప్పుకోవాలన్నమాట. ఈ ఎనిమిది అనేది మనకి న్యూలాండ్స్లో ఎనిమిది అనేది చెప్పడం జరిగింది, మెండలిఫ్ ఎనిమిది గ్రూపులు అని చెప్పడం జరిగింది. ఆధునిక ఆవర్తన పట్టికలో చివరి కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటే అవి స్థిరంగా ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. కాకపోతే న్యూలాండ్స్ మెండలిఫ్ చెప్పిన వాటిల్లో మూలక పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణలు చేశారు. ఈ నవీన ఆవర్తన పట్టికలోనేమో పరమాణు సంఖ్యల ఆధారంగా తయారు చేయడం జరిగింది. ఇది ఒకటే తేడా. కాకపోతే ఎప్పుడైనా సరే ఒకరు కనుక్కున్నారు, ఏదో సాధించారు అంటే అక్కడి నుంచి ఇక కొత్తవి కనుక్కోవడానికి అవి పునాదులుగా పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనము వీరి యొక్క వర్గీకరణని మనం మెచ్చుకోవచ్చు అన్నమాట. చక్కటి అవగాహన కల్పించారు, ఇతరులకు మార్గదర్శకులు అయిపోయారన్నమాట. ఇక రెండవ ప్రశ్న, మెండలీఫ్ ఆవర్తన పట్టికలో లోపాలు ఏవి? నవీన ఆవర్తన పట్టిక మెండలీఫ్ పట్టికలోకి చాలా లోపాలను ఎలా తొలగించగలిగింది? ఇది ముందు ఈ లోపాలు ఏంటో తెలుసుకోవటం. లోపాలు అని అనగానికి పుస్తకంలో పరిమితులు అని ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే పరిమితి అంటే హద్దు అని అంటుంటాం. ఇక్కడ ఎంతవరకు చేయగలిగారు ఆయన, ఏమి చేయగలిగారు, వీటిలో వివరించలేకపోయినవి తర్వాతనే తెలుస్తుంది మనకి. ఇక్కడ ఆయన అసంగత మూలకాల జతలు ఉంచారన్నమాట. అసంగత మూలకాల జతలు అంటే ఏంటి, ఎక్కువ భారం కలిగినటువంటి కొన్ని పరమాణువుని తక్కువ భారం గల పరమాణువుల కంటే ముందు ఉంచారు ఆయన. అంటే అధిక ద్రవ్యరాశి బరువు, అప్పుడు ఈయన మెండలీఫ్ పరమాణు భారాలనే ప్రమాణంగా తీసుకున్నారు, వాటిని ఆధారంగా తీసుకునే వర్గీకరణ చేశారు. కాబట్టి ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వాటికంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్నవి తర్వాత ఉంచడం జరిగింది. అలాగే సారీప్యత లేని మూలకాలని కలిపి ఉంచడం జరిగింది. అంటే వేరువేరు ధర్మాలు ఉన్నటువంటి మూలకాలన్నింటినీ కూడా ఒకే గ్రూప్లో, గ్రూప్ ఏ గ్రూపు బి అని అట్లా ఉంచడం జరిగింది. అట్లనే 1A గ్రూపుకి చెందినటువంటి లిథియం, సోడియం, పొటాషియం వంటి క్షారలోహాలు, 1B గ్రూపుకి చెందినటువంటి కాపరు, సిల్వరు, ఆరము వంటి మూలకాలతో తక్కువ సారూప్యత కలిగి ఉన్నాయి. అంటే ఇందాక చెప్పుకున్నాం ఒకే గ్రూప్లో ఉంచారు కాబట్టి 1A, 2, 1B అని ఇట్లా పెట్టారు. అట్లనే 7A గ్రూప్లోనేమో అలోహము, 7B లోనేమో లోహము, ఇట్లా కొన్ని ఆయన చేసిన వాటిల్లో కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట. అయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఏ ఒక్కరు చేసినా అందులో ఎంతైతే మంచి ఉంటుందో దాన్ని స్వీకరించాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. కాబట్టి ఈ మెండలీఫ్ చేసిన పట్టికలో వర్గీకరణలో ఏవైతే మంచిగా ఉన్నాయో వాటిని తీసుకున్నారు, ఏవైతే లోపాలు అనుకుంటున్నారో వాటిని సరిచేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ ఈయన గారు పరమాణు భారాలని ప్రమాణంగా తీసుకొని, అంటే దాన్ని ప్రామాణికంగా తీసుకొని వర్గీకరణ చేయడం జరిగింది వాటిని ఆధారంగా. ఇక దీని నుంచి ఈ లోపాలు సరిచేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళల్లో మోస్ట్లీ కొంచెము విజయాన్ని సాధించాడని చెప్పొచ్చు. ఈ మోస్లే గారు తయారు చేసిన ఆ వర్గీకరణలో ఈ పరమాణు భారాల నుండి పరమాణు సంఖ్యలుగా మారింది. ఈ పరమాణు సంఖ్యలతోటి ఈ వర్గీకరణ చేసేసరికి అనూహ్యంగా ఈ మెండలీఫ్ చేసిన దాంట్లో లోపాలన్నీ సరిచేయబడ్డాయి. మోస్లే ఎప్పుడైతే పరమాణు భారాల బదులు పరమాణు సంఖ్యల ఆధారంగా చేశాడో దాదాపు ఇవన్నీ సరిచేయబడ్డాయి. అంటే అసంగత మూలకాలు జతల్ని సరిచేయడం జరిగింది, అట్లనే సారూప్యత లేని మూలకాలన్నీ ఆయన కలిపి ఉంచాడు, అవన్నీ వేరువేరు గ్రూపుల్లోకి వెళ్ళిపోయాయి. అట్లనే ఈ లిథియం, సోడియం, పొటాషియం, ఇట క్షారలోహాలు, తర్వాత ఇవన్నీ ఎక్కడికక్కడ ఈ లోపాలన్నీ దాని ద్వారా సరిచేయబడ్డాయి. ఈ విధంగా మెండలీఫ్లో ఆవర్తన పట్టికలో లోపాలన్నీ కూడా దాదాపుగా నవీన ఆవర్తన పట్టికలో సరిచేయబడ్డాయి అన్నమాట. ఇవి మీరు తప్పనిసరిగా
ఏవేవి లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా సవరించారు అనేది నవీన ఆవర్తన పట్టికను పూర్తిగా అవగాహన చేసుకుంటే సులభంగా మనకు అర్థమవుతుంది అన్నమాట. ఈ రెండు ప్రశ్నలు కొద్దిగా అంతగా ఇంపార్టెంట్ ఏం కావు. ఇక ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి రెండు ప్రశ్నలు చక్కగా బాగా ఉపయోగపడేవి, కాబట్టి వీటిపైన శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. ఇక ప్రశ్న, మూలకాలు ఏ విధంగా ఎస్పిడిఎఫ్ బ్లాకులుగా విభజించబడ్డాయి? ఈ రకమైన వర్గీకరణ వల్ల ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి? ఇది ఈ ప్రశ్న నవీనావర్తన పట్టికలో భాగంగానే చెప్పుకోవచ్చు. అక్కడ వివరణ ఇచ్చినప్పుడు ఇవి కూడా వస్తాయి. సరే, విడిగా అడిగారు కాబట్టి మనము ఎస్పిడిఎఫ్ బ్లాకులుగా ఎలా విభజించబడ్డాయో తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా మూలకం యొక్క పరమాణులో చిట్ట చివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ అంటాం. అంటే బాహ్య కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాను ఏ ఉపకక్షలో చేరుతుందో దాని ఆధారంగా మూలకాలను ఎస్పిడిఎఫ్ బ్లాకులుగా విభజించారు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. చిట్ట చివరి అంటే ఎలక్ట్రాన్ విన్యాసం రాసినప్పుడు చిట్ట చివరి ఎలక్ట్రాను ఏ ఉపకక్షలో ఉందో దాన్ని బట్టి ఆ మూలకము, ఆ పరమాణువు ఆ బ్లాక్కి చెందిందిగా విభజించటం జరిగింది, వర్గీకరించడం జరిగింది. ఈ మనము ఈ ఆవర్తన పట్టిక చూసినట్లయితే ఎడమవైపు ఎస్ బ్లాక్ మూలకాలు ఉంటాయి, కుడివైపు పి బ్లాక్ మూలకాలు ఉంటాయి, మధ్యలో డి బ్లాక్ ఉంటాయి, క్రింద ఎఫ్ బ్లాక్ మూలకాలు ఉంటాయి. మరి దీనివల్ల ఉపయోగం ఏంటో చూద్దాం. ఇక్కడ ఉదాహరణకి సోడియం, దీని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s1, చివరి ఎలక్ట్రాన్ 3s1లో ఉంది, ఎస్లో ఉంది, కాబట్టి ఇది ఎస్ బ్లాక్ మూలకం. అట్లనే అల్యూమినియం, అల్యూమినియం యొక్క భేదపరిచే ఎలక్ట్రాన్ అంటే చిట్ట చివరి కక్షలో ఉండే ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లో ఉంది, 1s2 2s2 2p6 3s2 3p1, కాబట్టి పి ఆర్బిటాల్లో ఉంది, ఇది పి బ్లాక్ చెందింది అని చెప్పవచ్చు. స్కాండియం, ఇలా ఎలక్ట్రాన్ విన్యాసం రాసుకుంటూ వెళ్తే ఇది 3d1, ఇక్కడ డిలో ఎలక్ట్రాన్ ఉంది, కాబట్టి చిట్ట చివరి ఎలక్ట్రాన్ డిలో ఉంది, కాబట్టి ఇది డి బ్లాక్ మూలకం. అట్లనే సీరియం ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే మనకి 4f2 అని, చివరి ఎలక్ట్రాను ఎఫ్లో ఉంది, కాబట్టి ఇది ఎఫ్ బ్లాక్ మూలకము అని అంటాం. దీనివల్ల ఉపయోగం ఏమిటి, ఈ వర్గీకరణ వలన ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అనగానే మనకు ఈ బ్లాక్ చెప్పగానే, ఎస్ బ్లాక్ మూలకాలు అని చెప్పగానే బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో సింపుల్గా చెప్పేసేయచ్చు, వాటి సంయోజకతలు చెప్పేయచ్చు. పి బ్లాక్ అయినా అంతే, పి బ్లాకు బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి అని చెప్తే వెంటనే దాని యొక్క సంయోజకత చెప్పవచ్చు, అవి ఏ బంధాలు ఏర్పరచగలవో చెప్పవచ్చు. ఇట్లా చాలా అనుకూలతలు ఉన్నాయన్నమాట. వాటి యొక్క ధర్మాలు చెప్పవచ్చు, అంటే ఇవన్నీ లోహాల అలోహాల వాయువుల, ఇట్లా తప్పనిసరిగా ఈ ఎస్పిడిఎఫ్ బ్లాకులుగా విభజించడం అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. అలా మీరు కూడా కొన్ని మూలకాలను తీసుకొని ఏ బ్లాక్ చెందుతుందో అంటే పట్టిక చూడకుండా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతాయి. ఇక తర్వాత ప్రశ్న, ఆధునిక ఆవర్తన పట్టిక, నవీన ఆవర్తన నియమాన్ని నిర్వచించండి. విస్తృత ఆవర్తన పట్టిక ఏ విధంగా నిర్మించబడిందో వివరించండి అని ప్రశ్న. ముందుగా ఈ ఆధునిక ఆవర్తన పట్టిక గురించి ఎవరు కృషి చేశారు, ఏ విధంగా ఉందో మనం చెప్పుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టే న్యూలాండ్స్, డోబరైనరు, తర్వాత మెండలీఫ్ ఇట్లాంటి శాస్త్రవేత్తలందరూ కృషి ఫలితంగా చివరికి పరమాణు భారం ఆధారంగా అనేది వదిలేసి కొత్త భావన వైపు వెళ్ళటం జరిగింది. పరమాణు సంఖ్య అనే భావనకి బీజాలు వేసినవైన హెన్రీ మోస్లే.
ఈయన గారు మొట్టమొదటిసారిగా మూలక పరమాణు భారం కంటే పరమాణు సంఖ్యయే ముఖ్యమైంది అని చెప్పారన్నమాట. అంటే పరమాణు సంఖ్య పరోక్షంగా తటస్థ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంది కాబట్టి మూలకాలను వాటి ఎలక్ట్రాన్ విన్యాసం ప్రకారం అమర్చడంలో ఇది చాలా ఉపయోగపడింది. కాబట్టి ఈయన చెప్పిన దాని ప్రకారము పరమాణు భారం నుండి పరమాణు సంఖ్య అనే భావనకి ఈ ఆవర్తన నియమం మారింది. నవీన ఆవర్తన నియమము ఏమిటి అన్నారు. కాబట్టి నవీన ఆవర్తన నియమం ప్రకారము మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు. ఇదే సింపుల్గా నాలుగు పదాలు, మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు. ఇంకా కొద్దిగా పెద్దగా చెప్పదలుచుకుంటే మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలని కూడా చెప్పవచ్చు అన్నమాట. ఎవరికి ఏది సులభంగా ఉంటే అది చెప్పుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు అని చెప్పవచ్చు, లేదా మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తనాలు అని చెప్పవచ్చు. ఇక్కడ నవీన ఆవర్తన పట్టికలో మూలకాల స్థానాల్ని ఎలా మనం చెప్తాము అంటే ఇంతకుముందు ప్రశ్నలో కొద్దిగా వివరంగా చెప్పుకున్నాము. ఈ నవీన ఆవర్తన పట్టిక ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఇక్కడ మొట్టమొదట ఇక్కడ 18 నిలువు వరుసలు ఉన్నాయి, వీటిని గ్రూపులు అంటారు. అడ్డు వరుసలు 7 ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఏడు అడ్డు వరుసలు, వీటిని పీరియడ్లు అంటాం. 18 గ్రూపులు, 7 పీరియడ్లు ఉన్నాయి. మూలక పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసం ఒకేలా ఉండేటటువంటి మూలకాలన్నింటినీ ఒకే నిలువు వరుసలో అమర్చారు. దీని ప్రత్యేకత ఇది. ఈ పైనుంచి క్రింది వరకు అన్ని మూలకాల యొక్క బాహ్యకక్ష్యలో ఒకే రకమైనటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఉంటుంది. కాబట్టి ఈ అమరిక అంత గొప్పదన్నమాట. మనం ఏ నిలువు వరుస చూసినా వాటి బాహ్యకక్ష్యలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఒకే విధంగా ఉంటుంది. ఉదాహరణకి హైడ్రోజన్ బాహ్యకక్ష్యలో ఒకటే ఉంటుంది, లిథియంలో ఒకటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, సోడియంలో బాహ్యకక్ష్యలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, పొటాషియంలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అలా మనం ఏ నిలువు వరుస తీసుకున్నా ఆ నిలువు వరుసలో ఉన్న మూలకాల అన్ని బాహ్యకక్ష్యల్లో ఒకే సంఖ్యలో పరమాణు ఎలక్ట్రాన్లు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ అమరిక చాలా గొప్పగా ఉంది. ఇప్పటి వరకు మనం వాడుతూనే ఉన్నాం, ఇక ముందు కూడా వాడుతూ ఉంటారు. మూలకం యొక్క పరమాణువులో చివరి ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందో, అంటే ఏ ఆర్బిటాల్లో ఉంటుందో, ఆ ఆర్బిటాల్ని ఆధారంగా చేసుకొని ఈ మూలకాలన్నింటినీ ఎస్పీడిఎఫ్ బ్లాకులుగా విభజించారు. ఇంతకుముందు ప్రశ్నలో చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా అవసరం వస్తుంది. కాబట్టి ఈ ఎస్పీడిఎఫ్ బ్లాకులు అనగానే ఎందుకు ఏర్పరిచారో, ఇందాక చెప్పినట్లుగా చిట్ట చివరి ఎలక్ట్రాను ఏ కక్షలో, ఏ ఉపకక్షలో ఉందో, అంటే ఏ ఆర్బిటాల్లో ఉందో, ఆ ఆర్బిటాల్ యొక్క పేరే దానికి, అంటే ఆ బ్లాక్కి పెట్టారన్నమాట. అది ఆ బ్లాక్కి చెందిన మూలకము అని చెప్తాం. అంటే ఇక్కడ మూలకాల వర్గీకరణ పట్టిక చూసినట్లయితే మనకు ఈ బాహ్యకక్ష్యలో ఒక ఎలక్ట్రాన్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయని ఒక వరుసలో వచ్చేసాయని చెప్పుకున్నాం. కాబట్టి ఒకే రకమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాలు కలిగినవన్నీ ఒక దగ్గర ఉన్నాయి, అవి కూడా అన్నీ ఒకే ఆర్బిటాల్లో, ఒకే రకమైన ఆర్బిటాల్లో ఉన్నవి ఉన్నాయి, వాటన్నిటినీ ఒక బ్లాక్గా చెప్పారు. ఎస్ బ్లాకు ఎడమ వైపు ఉంటుంది, పి బ్లాక్ కుడి వైపు ఉంటుంది, మధ్యలో డి బ్లాక్ ఉంటుంది, క్రింద ఎఫ్ బ్లాక్ ఉంటుంది. ఇలా మనకి భేదపరిచే ఎలక్ట్రాన్ లేదా చిట్ట చివరి ఎలక్ట్రాను ఏ ఉపకక్ష్యలో ఉంటుందో ఆ ఉపకక్ష్యని ఆ బ్లాక్కి పేరు పెట్టారన్నమాట. ఉదాహరణకి సోడియం, సోడియం అనగానే 1s2 2s2 2p6 3s1, అంటే ఎస్ ఆర్బిటాల్లో చివరి ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఈ సోడియం అనేది ఎస్ బ్లాక్ మూలకము అంటాం. మీరు కూడా ఈ ఆవర్తన పట్టికను ఒకసారి చూడండి, చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాలు అక్కడ ఉంటాయి.
ఇంకా ఈ నవీన ఆవర్తనం పట్టిక గురించి ఇంకా ఎంతైనా చెప్పవచ్చు, చాలా పెద్ద పుస్తకమే అవుతుంది. కాకపోతే మన తరగతికి తగ్గట్టుగా మనం నేర్చుకోవాలి, రాయాలి, చెప్పాలి. కాబట్టి ఈ 10వ తరగతి స్థాయి వరకు ఇది సరిపోతుందన్నమాట. ధన్యవాదములు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్.